वेलकम टू एपी लोकल टीवी न्यूज़ बुलेटिन मंदिर का हेलाइन शुदा एपी लो गृह निर्माण महोत्सव वाईएसआर जगनन्न कॉलनी लो इल्ल निर्माण पनुलु प्रारंभिंचिन सीएम वाईएस जगन राष्ट्र सीनियर रेसिडेंट डाक्टर स्ट्राइफंड 45,000 నుంచి 75,000కు పెంచామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ స్పష్టం. వెబ్‌సైట్ ద్వారా ఆనంద యమందు పంపిణీ వేగంగా ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగం. देश चरित्र कनीविनी चारात्मक घटा की मुख्यमंत्री वाईएस जगनमोहन रेड्डी श्रीकार चुटार गुरुवार तन क्यांप आफीस नीचे वर्चुअल विधान राष्ट्र व्याप्त वैएस जगनन्न कॉलनी इल्ल निर्माण पनुलनु सीएम वाईएस जगन प्रारंभ चरित्र लेने रीति राष्ट्र सारी 30.76 लक्ष अक्का चेल्लेमल पेर तो इल्ल पट्टालनु पंपिणी चेसी रिकार्ड सृष्टिंचिन प्रभुत्वं इप्पुडु केवलं रेंडु विडतल्लोने पक्का इल्लु निर्मिंचेंदुकु पूनुकुंदे. కాబట్టి అరిత్రకమైన డిసిషన్ తీసుకున్నారు. నిజంగా డిపార్ట్మెంట్ తరపు నుంచి తమకి హృదయపూర్వక అభినందనిస్తున్నాను సార్. పార్టిక్యులర్ గా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద స్టేట్ ఒక జాయింట్ కలెక్టర్ ఒక సీనియర్ ఆఫీసర్ ప్రత్యేకంగా హౌసింగ్ కోసమే అపాయింట్ చేయడం జరిగింది. నిన్న జియో కూడా వచ్చింది. అంటే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారు అంటే ఒక హౌసింగ్ డిపార్ట్మెంట్ కి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. పార్టిక్యులర్లీ ఒక జాయింట్ కలెక్టర్ దీని ప్రోగ్రామ్ కోసం అపాయింట్ చేశారు. కాబట్టి ఇప్పుడు అందరూ ఫెసిలిటీస్ ఉన్నారు కాబట్టి అందరూ సిబ్బంది ఉన్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ కూడా మీరు సక్సెస్ చేస్తారని కోరుతూ మనం ఇంకొకటి మీ అందరికి దృష్టికి తీసుకువస్తున్నాము. దేశంలో మనం మొదటి స్థానంలో ఉన్నాము హౌసింగ్ లో. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సుమారుగా మనం 28 లక్షల హౌసెస్ మనం కట్టుతున్నాము. ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి ప్రోగ్రామ్ జరగలేదు. కాబట్టి ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ పని. కానీ మీ అందరూ సహకారంతో ఇది తప్పకుండా సక్సెస్ అవుతుంది అనేది కోరుతూ మాకు ఈ రోజు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ ఒకసారి కోరుతున్నాను. దయచేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయండి. నెక్స్ట్ 1 ఇయర్ లోపల మనం ఇవి అన్ని హౌసెస్ కూడా గ్రౌండ్ చేయవలసిందిగా కోరుతూ మీ అందరికీ ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక చిన్న ఏవి సార్ నవరత్నాల పేదలందరికి ఇళ్ళ మీద సార్. వైఎస్ఆర్ జగనన్న కాలనీల గృహ నిర్మాణ ప్రారంభ మహోత్సవం సాకారమైతున్న సొంతింటి కల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కుటుంబాలకు పక్కా ఇళ్ల అవసరాన్ని అందరికన్నా మిన్నగా గుర్తించిన మన జగనన్న దృఢ సంకల్పమే నవరత్నాలలో ముఖ్యమైన పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం. బ్రతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమం కింద 2022 జూన్ నాటికి 28,84 కోట్లతో మొదటి దశలో 15,60,227 గృహాలు 2023 జూన్ కల్లా 22,860 కోట్లతో 12,70,000 గృహాలు నిర్మించబడతాయి. ఈ రెండు దశలలో భారతదేశ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో 50,944 కోట్లతో 28,30,227 మంది పేదవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ఇంటివారిని చేస్తున్నది. పండగలు ప్రతి సంవత్సరం వస్తాయన్న కానీ జీవితానికి సరిపడా ఒకే ఒక పండగని మా జగనన్న తెచ్చారన్న అదే పంతిళ్ళు కలన్న. ఇళ్ళ పట్టాల్ని మాలాంటి నిరుపేదలకి పంచడం అన్న.
340 చదరపు అడుగులతో ఒక పడక గది, హాలు, వంట గది, స్నానాల గది, వరండాతో సౌకర్యవంతమైన నమూనాను రూపొందించబడింది. మరియు 2 ఫ్యాన్లు, 2 ట్యూబ్ లైట్లు, 4 బల్బులు, ఒక సింటెక్స్ ట్యాంక్ మొదలగు సౌకర్యాలు కల్పించబడతాయి. లబ్ధిదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ఉచిత ఇసుక సరఫరా, సముచిత ధరలకు నాణ్యమైన సామాగ్రి అందించబడుతుంది. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు ఇంటి వద్దకే సేవలు అందించబడుతున్నవి. 11,26,000 గృహాల నిర్మాణం. ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చిన లేఅవుట్లలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో నిర్మించబడుతుంది. జగనన్న ప్రభుత్వం నిర్మిస్తున్నది ఇల్లు కాదు, అవి ఊళ్ళు. సిసి రోడ్లు, మురుగునీటి కాలువలు, ఫుట్పాత్లు, మంచినీరు, విద్యుత్తు, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఫైబర్ నెట్ మరియు సామాజిక మౌలిక సదుపాయాలన్నీ కల్పించి కొత్త ఊళ్లను నిర్మిస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం 1,200 కోట్ల రూపాయలను ఇంటి నిర్మాణ నీటి సదుపాయాల కొరకు, 32,999 కోట్ల శాశ్వత మౌలిక సదుపాయాల కొరకు ఖర్చు చేయబడుతుంది. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు చేపట్టడం వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి మెరుగుపడమే కాకుండా ప్రజలకు భారీ ఎత్తున సొంత ఊరిలోనే ఉపాధి కల్పించడం జరుగుతుంది. గ్రామాల్లోని బేల్దారులకు, బార్ వెండర్లకు, కార్పెంటర్లకు, ఎలక్ట్రీషియన్లకు, ఇటుకల తయారీదారులకు, ఇతర వృత్తి కార్మికులకు ఈ కరోనా కల్లోలంలో బతుకుకు ఊతమైన పుష్కలమైన ఉపాధి కల్పిస్తుంది. ఈ అంశాలన్నీ దూరదృష్టితో పరిగణించిన మన జగనన్న ప్రభుత్వం గూడులేని పేదలకు అందాల హరివిల్లుల లోగిళ్లను నిర్మిస్తున్న మన జగనన్న ప్రభుత్వం. గౌరవనీయులు శ్రీ రంగనాథ్ రాజు గారిని, మన మినిస్టర్ ఫర్ హౌసింగ్ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ప్రతి పేదవారికి పక్కా గృహం నిర్మించాలనే దృఢ సంకల్పంతో నేడు పెద్ద ఎత్తున గృహ నిర్మాణాన్ని ప్రారంభం చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనం దేశంలోనే కాక ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా 2 దశల్లో సుమారు 30 లక్షల ఇళ్ళు నిర్మాణం చేపట్టడం, ఈ పథకం పూర్తి చేసే బాధ్యత రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు అప్పగించినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈరోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేని నిరుపేద అన్నవాడు ఎక్కడా కూడా ఉండకూడదని, ఇల్లు లేని పరిస్థితి అనేది ఎక్కడా కూడా ఉండనే ఉండకూడదని, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలకు పేరిట ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించి ఎప్పుడూ కని విని ఎరగని లెవెల్లో ఈ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. సొంత ఇల్లు అనే పేదవాడి కల నిజం చేస్తూ ఈరోజు మరో అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణంలో మొదటి దశ కార్యక్రమానికి ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఈరోజు నుంచి అంటే జూన్ 3వ తారీఖు నుంచి ఒక వారం రోజుల పాటు జూన్ 10 దాకా కోవిడ్ నిబంధనలు అన్నీ కూడా పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ అందరి చేతుల మీదగా ఈరోజు పునాదులు వేస్తూ ఉన్నాం. ఈరోజు చేసే ఈ కార్యక్రమం బహుశా మనం చేసే అన్ని కార్యక్రమాల్లో కన్నా ఈ కార్యక్రమం ఇచ్చినంత సాటిస్ఫాక్షన్ బహుశా ఏ కార్యక్రమం కూడా ఇదేమో. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 31 లక్షల దగ్గర కుటుంబాలకు స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ స్థిరాస్తిలో ఇళ్ల పట్టాల ద్వారా స్థిరాస్తిని ఇవ్వడమే కాకుండా ఆ ఇళ్ల పట్టాలలో ఈరోజు ఏకంగా
ఇల్లులు కూడా కట్టించే కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్ట్రైక్ ఫండ్ 45,000 నుంచి 75,000 పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘల్ తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ ఏపీలో తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం పాజిటివిటీ రేట్ 13.02% ఉంది. గడిచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించాం. 25 లక్షల మందికి పైగా 2 డోసులు పూర్తయ్యాయి. 50 లక్షల మందికి పైగా మొదటి డోసు వేయడం పూర్తయింది. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు విద్యార్థులకు వ్యాక్సినేషన్ మొదటి విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్పోర్ట్ నెంబర్ ఇవ్వాలని, గతంలో ఆధార్ నెంబర్ తోనే కోవిడ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకునేవారు. తాజాగా పాస్పోర్ట్ నెంబర్లకు కూడా కోవిన్ పోర్టల్ లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఉన్నటువంటి స్టైపెండ్స్ పెంచారు, అప్పుడు ఆ స్టైపెండ్స్ పెంచలేదు కాబట్టి మా స్టైపెండ్స్ పెంచాల్సిన అవసరం ఉందనేది రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు. ఆ స్టైపెండ్ని 45,000 నుంచి 70,000కి పెంచాలనేది గవర్నమెంట్ నిర్ణయించుకుంది. అయితే ఈ స్టైపెండ్లో ఇంకా కొన్ని రిక్వెస్ట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. అంటే ఈ స్టైపెండ్ జనవరి బదులు సెప్టెంబర్ నుంచి అమలు చేయాలని, ఎప్పుడెప్పుడైతే ఈ పీజీ స్టూడెంట్స్ స్టైపెండ్ పెంచుకుంటారో అదే సమయంలో ఈ స్టైపెండ్ పెంచుకోవాలని, ఈ ఏదైతే ఇప్పుడు ఫైనల్ ఇయర్ పీజీ స్టూడెంట్స్ 3 ఇయర్స్ పీజీ కోర్స్ చేశాక ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి కాబట్టి అటువంటి వాళ్ళకి కూడా ఈ స్టైపెండ్, వాళ్ళని సీనియర్ రెసిడెంట్స్గా కేటాయించేటప్పుడు ఇదే స్టైపెండ్ అమలు చేయాలని, త్వరగా వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేయాలి, ఆ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఈ స్టైపెండ్ ఇంప్లిమెంట్ చేయాలి, అట్లాగా కొన్ని ఒక 6-7 రిక్వెస్ట్లు చేయడం జరిగింది. ఆనందయ్య బంద్ కోసం ఎదురు చూస్తున్న వారికి మరో శుభవార్త అందించారు. పంపిణీకి మరింత ఈజీ చేసేలా ప్లాన్ చేశారు. ఆనందయ్య బంద్ తయారీకి పంపిణీకి సన్నాహకాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆ ఏర్పాట్లలో నిమగ్నమైన ఆయన ప్రస్తుతం మందు తయారీలో బిజీగా ఉన్నారు. కోరుకున్న అందరికీ మందు అందుబాటులోకి ఉండేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ సర్కార్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మళ్లీ మందు పంపిణీకి సిద్దమవుతున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య అయితే మందు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఎవరూ కృష్ణపట్నానికి రావద్దని ఇప్పటికే విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి జిల్లాకు 5,000 చొప్పున మందులు పంపుతామని, అధికారులు వాటిని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ది చెందాలన్నదే తమ విధానమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ 3 రాజధానులపై అసెంబ్లీలో చట్టం చేశామని చెప్పారు. కొందరు కావాలనే కోర్టులకు వెళ్లి ఆలస్యం చేశారని అన్నారు. అడ్డంకులను అధిగమించి త్వరలోనే అభివృద్ది పదంలోకి తీసుకువెళ్తామని చెప్పారు. న్యాయస్థానాల్లో అడ్డంకులను త్వరలోనే అధిగమిస్తామని తెలిపారు. సీఎం ఎక్కడి నుంచైనా పాలన చేయొచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగం చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్తామని బొత్స తెలిపారు. కోర్టులో అవసరం ఉన్నప్పుడు వచ్చి మీతో నేను ఈ ప్రసంగకు వచ్చి ఏ విధంగా నేను డిస్కస్ చేస్తాను, ఏ విధంగా మీకు నేను ఆన్సర్ చేస్తాను, మీ అనుభవిస్తున్నారు దానికి నేను మాట్లాడతానని, నేను అనుభవిస్తున్నారా? రాష్ట్రంలో వచ్చి బాధ్యత వ్యక్తిగా క్యాబినెట్ లో ఒక మంత్రిగా మీరు అనుభవిస్తున్నారు, నేను మాట్లాడతాను దాని మీద. అంటే తెలుగుదేశం వల్ల అసలు రాజధాని డెవలప్ వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వెళ్ళకూడదు కోరికలకి, ఈ రాష్ట్రం సర్వనాశం అయిపోవాలి కోరికలకి, వాళ్ళు పైశాచిక ఆనందం. మరి ఏదైతే మహాపురుషులు వచ్చి యజ్ఞానం చేస్తున్నప్పుడు రాక్షసులు ఏ విధంగా పైశాచిక వారికి ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వం ఆ పార్టీ చూస్తుంటాయి. మాలో ఒక కమిట్మెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి గారు ఒక పట్టుదల ఉంది, ఆలోచన ఉంది, దీర్ఘకాలిక ఆలోచన ఉంది, ఆ ప్రకారం మేము వచ్చి ముందుకెళ్తాం.
గుంటూరు రాజుపాలెం మండలం అచలవారిపాలెంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పశువుల కొట్టం విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం ఏర్పడడంతో పరస్పరం రాళ్లు కర్రలతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు ఈ దాడిలో నలుగురికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు స్థానికులు. జిల్లా పొంగనూరులో జిల్లా ఎస్పీ సేందల్ కుమార్ ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ స్థాయిలోని పట్టణాల్లో వాహనాల కవాతును నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు పలమనేరుడు ఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో పొంగనూరు పోలీసుల సమక్షంలో వాహనాల కవాతును స్టేషన్ నుండి పట్టణ పొరవీధులలో కవాతం నిర్వహించారు. ఈ సందర్భంగా పలమనేరుడు ఎస్పీ గంగయ్య మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో కరోనా గురించి తెలియని వారు ఎవరూ ఉండరని, అయితే అవగాహన రహిత్యం వల్ల ప్రజలు కరోనా నిబంధనలు పాటించడంలో విముఖత చూపిస్తూ కరోనా బారిన పడి మృత్యువాతకు లోనవుతున్నారన్నారు. ఈ మధ్య కాలంలో కరోనా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఈ కరోనా వలన చాలామంది కుటుంబాలు చిద్రమైపోతున్నాయి. కొంతమంది ఫ్యామిలీసే లైఫ్ను పోగొట్టుకొని వీధిలో పడడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత మా ఎస్పీ శ్రీ చందిల్ కుమార్ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మేము ప్రతి చోట కూడా మా సబ్ డివిజన్లో కుప్పం కానీ పలమనేరు కానీ అలాగే మన పొంగనూరు ఎన్ని ప్లేసుల్లో కూడా వెహికల్ ర్యాలీ పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్లలోనే ఉండాలి, బయట అన్నెసరిగా తిరగకూడదు, అవసర నిమిత్తమై వెరీ ముఖ్యం చాలా ఇంపార్టెంట్ అయితే తప్ప బయటకు రాకూడదు అనే నినాదంతో మేము మొత్తం మా ఆఫీసర్స్ అందరం కూడా ప్రతి టౌన్ హెడ్ క్వార్టర్స్లో కూడా ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మా ఎస్ఐస్ సిఐస్ నేను అందరము కలిసి ఈ పొంగనూరు అర్బన్లో మేము ఒక పెద్ద ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సస్పెండెడ్ రామకృష్ణను జిల్లా ఉన్నత న్యాయస్థానం మేరకు పీలేరు సబ్ జైలుకు తరలించారు. ఈ ఏడాది ఏప్రిల్ 18వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు గాను సస్పెండెడ్ రామకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేసి పీలేరు కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ ఆదేశించారు. చిత్తూరు సబ్ జైల్లో ఉండగా అతనితో పాటు ఉంటున్న మరో ఖైదీ వద్ద కత్తి ఉండడం గమనించి రామకృష్ణను తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని భావించి తనకు భద్రత ఏర్పాటు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారించిన కోర్టు అతని భద్రతా రీత్యా తీర్చు చిత్తూరు నుండి పీలేరు సబ్ జైలుకు తరలిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొత్త పెన్షన్ల మంజూరు కార్యక్రమానికి విచ్చేసిన సూలూరుపేట శాసనసభ్యులు కిలివేణి సంజీవయ్య ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక, వైస్ చైర్మన్ 786 రఫీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కామరెడ్డి రాజారెడ్డి, కట్టా సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేణి సంజీవయ్య మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి నెల కొత్త ఫెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో 61 మంది కొత్త ఫెన్షన్ మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని, అందువల్లే 2వ తేదీ ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుందని, లేకపోతే 1వ తేదీ వాలంటీర్ను ఇంటి తలుపు తట్టి ఫెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. జగనన్న పరిపాలన ముందుకు తీసుకెళ్లడానికి, వాటన్నిటిని కూడా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. అలాగే ఈ పెన్షన్స్ ఒక వృద్ధులకు మాత్రమే కాదు, ఎవరైతే వికలాంగులు ఉన్నారో, భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరికీ కూడా అందుబాటులోకి వచ్చింది మన జగనన్న పరిపాలనలో. ఇలాగ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన జగనన్న చేస్తున్నారు. మన ఎమ్మెల్యే సంజీవయ్య గారు కూడా అదన్నింటినీ కూడా ప్రోత్సహిస్తూ ప్రజలకు ఏ కష్టం రాకుండా మన నాయుడుపేట మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నారు. దానికి ఎంతో సంతోషంగా ఉంది. ప్రకారం 1వ తారీఖున పెన్షన్ ఇచ్చేసారు, మీకు కూడా ఇవ్వాలి నిన్నటికే. అయితే ఈ రోజు కొత్తగా పెన్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి నిన్న సూలూరుపేట ఇచ్చేసాము. మరి ప్రోగ్రామ్ అనుకోకుండా ఇక్కడ మళ్ళీ పెట్టుకోవడం కాబట్టి కమిషన్ గారు కోసం మళ్ళీ ఈ రోజు పోస్ట్ పోన్ చేశారు. మీకు ఒక రోజు లేట్ అయింది, దానికి మీరు అన్నిలా భావించద్దు. వచ్చే నెల నుంచి 1వ తారీఖు వచ్చేస్తారు అందరూ పెన్షన్. మరి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల కాలంలో మనమందరం చూస్తా ఉన్నాం, గతానికి భిన్నంగా గతంలో ఎప్పుడు జరిగిన విధంగా ఈ 2 ఏళ్ల పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అటు సంక్షేమ కార్యక్రమాన్ని ఇటు అభివృద్ధి కార్యక్రమాన్ని రెండింటిని కూడా సమపాలనలో ప్రజలకి అనువుగా మరి అందరికీ న్యాయబద్ధంగా అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది, జగన్మోహన్ రెడ్డి గారికి. కోవిడ్ రోగుల కుటుంబ సభ్యులకు ఆదుకుంటూ సూర్య శ్రీనివాసరావు శ్రీకాకుళం నగరంలో రిమ్స్ ఆసుపత్రిలో ఉన్న రోగుల కుటుంబ సభ్యులకు ఆహారం అందక ఇబ్బంది పడుతున్న వారందరికీ లాక్డౌన్ కారణంగా ఆహార పొట్లాలు అందించేలో భాగంగా ఇప్పటికీ గత 20 రోజులుగా ప్రతిరోజు సుమారు 400 మందికి ఆహారం పొట్లాలు అందజేశారు శ్రీకాకుళం వాసి బిజినెస్ మ్యాన్ సూరా శ్రీనివాసరావు. ఈ రోజు రిమ్స్ హాస్పిటల్ వద్ద ఉన్న రోగుల కుటుంబ సభ్యులకు ప్రైవేట్ హాస్పిటల్ వద్ద రోగుల కుటుంబ సభ్యులతో అలమటిస్తున్న నగరంలో ప్రజల్లో ఉన్న వారికి గుర్తించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఆహార పొట్లాలు అందజేస్తున్నారు. We'll be right back.
ప్రభుత్వం రెండేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, గాజువాక అయితే అభివృద్దికి నోచుకెళ్లేదని గాజువాక టీడీపీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. గాజువాక టీడీపీ కార్యాలయంలో పట్టణ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేయాలని నినాదాలు చేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన బాట పడతామని తెలుగు తమ్ముళ్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఇన్ఛార్జ్ ప్రసాద్ శ్రీనివాస్, వార్డ్ కార్పొరేటర్లు పల్లా శ్రీనివాసరావు, గంధం శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండేళ్ల పాలనలో చేసిన దుర్మార్గ పాలన వాళ్ళు సంకలు గుద్దుకొని ఏదో 2 సంవత్సరాల్లో మేము అనేక అభివృద్ది చేశామని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకర విషయం. ప్రధానంగా చూసుకుంటే గాజువాక నియోజకవర్గానికి చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన ఎలక్షన్లు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు ఈ టోల్గేట్ సమస్య తీరుస్తామని చెప్పారు, లేదు. గాజువాక ఈఎస్ హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పారు, లేదు. ఏదైతే గంగవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో భూములు కోల్పోయి ఉపాధి లేక వాళ్ళ జట్టి లేక అనేక వారు ఇబ్బంది పడుతున్న మత్స్యకారులకి వాళ్ళకి జట్టి నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఏదైతే జీవనోపాధి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది, వాళ్ళు విస్మరించారు. అదేవిధంగా ఏదో గాజువాక భూ సమస్య ఉంది. గాజువాక భూ సమస్యలోనే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏదైతే అమలు చేశామో, ఏదైతే పట్టాలు ఇచ్చామో, ఈ రోజు పేదవాడికి పట్టా అంటే వచ్చిన తప్ప వాడికి పూర్తి స్థాయిలో అమ్ముకునే హక్కు లేకుండా ఈ ప్రభుత్వం ఉండి వైఖరి వహిస్తుంది. దాని తక్షణమే ఏదైతే పేదవాడికి ఇచ్చిన పట్టా ఏదైతే ఉందో అది అమ్ముకోవడానికి, వాడి మీద రుణం తెచ్చుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతున్నాను. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని పడమటి కొంభంపాడు ఇసుక రిచ్ లో శుక్రవారం పడమటి కంభంపాడు సర్పంచ్ కత్తి లావణ్య ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ కత్తి లావణ్య మాట్లాడుతూ ఇసుక త్రవ్వకాల ద్వారా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, తద్వారా 3 గ్రామాలకు త్రాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రొక్లైన్లతో తోడి విచ్చలవిడిగా ఎక్కడికక్కడ పడితే అక్కడ లెక్కాపక్క లేకుండా త్రవ్వకాలు సాగిస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఆందోళన చేశామన్నారు. దీంతో లారీలు ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉన్నతాధికారులు మాకు ఉపాధి కల్పించాలని కూలీలు కోరారు. ప్రధానంగా మాకు మెయిన్ గా కావాల్సింది ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల 3 గ్రామాల ప్రజలందరూ ఉపాధి కోల్పోయారు. రెండవది ఇక్కడ తాగునీటి ఈ 3 గ్రామాలకి తాగునీటి సరఫరా సంబంధించిన బోర్లన్నీ కూడా ఈ ఏట్లోనే వేస్తున్నారు. కాబట్టి ఎక్కువ మెషిన్స్ తో తవ్వడం వల్ల మా అందరి తాగునీటి సరఫరా గత 10 రోజుల నుంచి రావడం లేదు. అనేక ఇబ్బందులు పడుతూ అలాగే గ్రామంలో ఎటువంటి బోర్లు సదుపాయాలు లేక గ్రామస్తులంతా చాలా బాధపడుతున్నారు. రెండవది ఈ చుట్టుపక్కల పొలాలన్నీ కూడా ఆర్డీఓ గారు పేద ప్రజలందరికీ సీజే పొలాలు ఇచ్చున్నారు. ఆ పొలాల్లో కూడా నీరు వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి పొలాలన్నీ ఎండిపోతున్నాయి. రెండవది ఇక్కడ ఎక్కువ మంది లారీలు రావటం వల్ల గత 10 రోజుల నుంచి ట్రాఫిక్ రాకపోకలకు కూడా కమంపాడు గ్రామానికి అయితేనేమి, కమవరపల్లి గ్రామానికి అయితేనేమి, సోమసుల గ్రామానికి అయితేనేమి రాకపోకలు కూడా చాలా ఇబ్బందులుగా ఉన్నది. ఇక్కడ ఒక ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవడం కానీ లేదా ఎవరైనా ఉండి అక్కడ అదుపు చేయడం కానీ ఎలాంటి జరగలేదు. మాట్లాడుతూ ఉన్నారు, తర్వాత రాలేదు సార్. మేము ఫోన్ చేసినా కానీ ఆన్సర్ చేయట్లేదు సార్. మెజర్మెంట్ అనేది ఎంత తీయాలో ఏంది అనేది మీకు ఒక ఐడియా ఉంది. దానికి సంబంధించిన పత్రాలు ఇచ్చారనుకోండి, వాళ్ళు అధికారులు లేకపోతారు, రిపోర్ట్ చేసుకుంటారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రంలోని ఎర్రబల్లిపాళెంలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శనకేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో దేవస్థానంలోకి చొరబడ్డారు. గాలి గోపురం పక్కనే ఉన్న వినాయకుని గుడిలో హుండీని ధ్వజస్తంభం వద్ద ఉన్న ఆలయానికి ఒకవైపు తాళం ప్రదేశాన్ని పెకిలించి లోపల ఉన్న హుండీని సైతం పగలగొట్టారు. అనంతరం హుండీలలో ఉన్న నగదును అపహరించుకుని వెళ్లారు. ఉదయాన్నే గుడిని శుభ్రం చేసే వాచ్మెన్ ఈ విషయమును గమనించి దేవస్థానం ధర్మకర్తల మండలికి పోలీసులకు సమాచారం అంది. అయితే దాదాపుగా 1.5 ఏళ్లకు పైగా హుండీలోని నగదును తీకపోవడంతో అధిక మొత్తంలోనే హుండీలలోనే ఉన్న నగదు అపహరణకు గురై ఉంటుందని స్థానిక ప్రజలు చర్చించుకుంటున్నారు.
అంటే మన ముందు నమ్మకం లేకుండా వైఎస్ఆర్సీపీ రెండేళ్ల పాలన ప్రజలకు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తుందని దానిని ఓరవలేక టీడీపీ నాయకులు తమ పార్టీపై బురద జల్లడం సరికాదని జీవీఎంసీ కో ఆప్షన్ సభ్యురాలు పల్లా చిన్నతల్లి మండిపడ్డారు. గాజువాక టీడీపీ నాయకులు పని కట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులపై అవినీతి ఆరోపణలు చేయడం సరికాదని ఆమె ఎద్దేవా చేశారు. బాబు పాలనలో అరాచకం ఏలిందని అది గాజువాక టీడీపీ నాయకులు మరిచిపోతున్నారని ఆమె గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్పై లేనిపోని ఆరోపణలు చేస్తే తాట తీస్తామని చిన్నతల్లి హెచ్చరించారు. రెండేళ్ల సంబరాలు వైఎస్ఆర్ పార్టీ చేసుకుంటుంది, రెండేళ్ళు సంబరాలు చేసుకోవడానికి మీరేం ఉద్ధరించారని అడుగుతా ఉన్నారు. రెండేళ్ళు సంబరాల్లో ఎందుకు చేసుకున్నామనేది మేమైతే సంబరాలు చేసుకోలేదు, సేవా కార్యక్రమాలు చేపట్టాము. సీఎంగా ముఖ్యమంత్రి 2 సంవత్సరాల పాలన చూసి, ఈరోజు ప్రజా పాలన చూసి ప్రజలందరూ హర్షిస్తుంటే దానికి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒక పక్క కరోనా మహమ్మారి వెంటాడుతున్నప్పటికీ ఈ రెండేళ్లలో అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని ఈరోజు ఇతర రాష్ట్రాలు కొనియాడుతున్నాయి, ఇతర రాష్ట్ర సీఎంలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలని మేము కూడా ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆ రాష్ట్రాలు కూడా పెట్టుకుంటే బాగుంటుందని ఈరోజు ఆలోచన చేస్తున్నారు అంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే చెల్లుతుంది. చూసాం గతంలో చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తూ వస్తూ ఉంటాడు. ఆయన చేసిన అభివృద్ధి ఏంటో ముందు చెప్పాలి మాకు. 5 ఏళ్ళు పరిపాలన చేశారు, 5 ఏళ్ళ పరిపాలనలో జన్మభూమి కమిటీల పేరుతో దోచుకోవడం దాచుకోవడం చెప్ప తప్పించి ఏమైనా మీరు సంక్షేమ అభివృద్ధి చేశారా అని మేము అడుగుతా ఉన్నాము. నరసరావుపేట నందు స్కిల్ డెవలప్మెంట్ కళాశాల నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అధికారులు లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీ వద్ద రాజీవ్ గృహకల్పకు ఆనుకుని ఉన్న 3 ఎకరాల స్థలం నిర్మాణానికి పరిశీలించారు. రాష్ట వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పనున్న 30 స్కిల్ డెవలప్మెంట్ కళాశాలల నిర్మాణానికి అనుమతులు లభించినందున జులై 8 నిర్మాణానికి సంబంధించిన పనులు ప్రారంభించడానికి వడివడిగా ఏర్పాట్లు సాగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృషితో నరసరావుపేట నందు ఏర్పాటు చేయడకు అధికారులు అనుమతులిచ్చున్నారు. అదే ఇది దీని తర్వాత ఎక్స్టెన్స్ ఎంత కావాలంటే ఎంఎస్సీ వాళ్ళు వాళ్ళకి పిలిపించి అవి నేను వ్యక్తిగత మాట్లాడే రెడ్డి గారు ఉన్నది అది అది కూడా కాదు కాస్త అందుకే మనకు లిమిట్స్లోకి వెళ్ళాలి. కొద్దిగా మనకి ఏదైనా కారణం ఇస్తే ఎంతవరకు లిమిట్స్ కావాలంట మొత్తం కావాలంటే మొత్తం ఇచ్చే ప్రసక్తే ఉండదు. ఎందుకంటే సోర్స్ మొత్తం అదే నీళ్ళ ఎంటైర్ ఎన్ఎస్సీ కాలనీ మొత్తం మంచి సరఫరా ఇక్కడ నుంచి బావి ప్లస్ కుంట మనం అదేం చేసామంటే బావిలో నీళ్ళు లేవని బయట పక్కన వదిలేద్దాం ఉన్నారు కదా తీసేస్తే 3 ఎకరాలు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో ఆర్టీసీ బస్టాండ్ ఆవరణంలో ఉన్న ప్రైవేట్ బస్సులో బుధవారం రాత్రి సమయాల్లో గుర్తు తెలియని వ్యక్తులు బస్సులో ఉన్న 2 బ్యాటరీలను దొంగిలించారు. వీటి విలువ 30,000 రూపాయలు ఉంటుంది. కరోనా కారణంగా నిలిపివేసిన బస్సులను ప్రైవేట్ బస్ డ్రైవర్ నక్కా రామరాజు బస్సుల యొక్క మెయింటెనెన్స్ ను చూసుకుంటున్నారు. రోజులాగే ఈ రోజు కూడా బస్సు సెల్ఫ్ కొట్టడానికి వస్తే సెల్ఫ్ రాకపోవడంతో కొందరికి దిగి చూశారు. బ్యాటరీ కనిపించకపోవడంతో గోకవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీస్ అధికారులు ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న బస్సుల వద్దకు వెళ్లి పరిశీలించారు. సీసీ ఫుటేజ్లను పరిశీలించి ఎవరు బ్యాటరీలు దొంగిలించారో తెలుసుకుంటున్నారు. ఎస్ఐ చెన్నారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓపెన్ అయిపోయింది కదండి, ఓపెన్ అయిపోయింది లోన్ కలక సెగట్లకే ఇది పెట్టి డ్రింక్ లోన్ ఉండిపోయింది బాగానే. అది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం ఉన్నది. గోకవరం మండలంలో ఆర్టీసీ డిపో అద్దె బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఈ కరోనా కాలం వల్ల మా అద్దె బస్సులు ఆగిపోవడం వల్ల మాకు ఎటువంటి ఆధారం లేకుండా పోయింది.
తగ్గట్టు ప్రతిరోజు బండికి సెలపడడానికి మా ఓనర్ల నిమిత్తం ప్రతిరోజు ఉదయం సాయంత్రం సెలపొట్టి బండికి వెళ్తున్నాను. నేను వెళ్తుంటే అదే విధిగా ప్రతిరోజు వచ్చి కొట్టి వెళ్తున్నాను. నిన్న కూడా నిన్న బుధవారం నేను సాయంత్రం కూడా వచ్చి సెలపొట్టి వెళ్ళాను. ఈ ఉదయం కూడా సెలపడతాను. మీ ఇంటి బండి దగ్గరకు వస్తే బండి AP5TF2212 బండి నంబర్కి బండి సెలపడతా పైకి ఎక్కి సెలపడితే సెల్ఫ్ అవ్వట్లేదు. ఏరా బ్యాటరీ ఫోన్ లూజ్ అయిందని చెప్తే బ్యాటరీ కింద అయితే బ్యాటరీ లేవండి. ఆ బ్యాటరీలు ధర వచ్చి 1000 రూపాయలు అయ్యి నెక్స్ట్ అలాగే 2266 బండి బ్యాటరీలు కూడా తీయబోయారు. దాని జీవో వివరణ వల్ల రాలేక అది ఉదయం చనిపోయింది. అది దీని విషయాన్ని పోలీస్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశాం. మరి అద్దె బస్సులు సుమారుగా 12 బస్సులు ఉంటాయని మా 12 బస్సులు కూడా ఈ గోకవరం డిపో వరకు పెట్టాం మేము. తాండా తయారీ సిద్ధం, ప్రభుత్వ సహాయం లేదని ఆవేదన, దళారీ వ్యవస్థ నిర్మూలించాలని దేశంలో వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతున్న మామిడి తాండ్ర కాకినాడ రూరల్ కు పెట్టింది పేరు. మండల పరిధిలో సర్పవరం, పండూరు, తమ్మవరం, నియమం గ్రామాల్లో 2 నెలల పాటు తయారు చేసుకుంటారు. ఈ సీజన్లో వందలాది మంది మహిళలకు ఉపాధి కలుగుతూ ఉంటుంది. బెల్లంతో మామిడికాయతో తయారు చేస్తారు. ఇక్కడ తయారు చేసిన బెంగాల్, పంజాబ్, ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా అవుతూ ఉంటుంది. ప్రభుత్వం నుండి సహకారం లేక నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం పూర్తి సహకారం అందించి మా పరిశ్రమను ఆదుకోవాలని కోరుతున్నారు. నా పేరు గొల్లపల్లి పాపారావు. మేము 20 సంవత్సరాలు పట్టాము. ఇదిగా బొద్దు చేస్తే ఏదో 10 మందికి పని చెప్పినా కదా. ఇదిగా ఆడబుల్ నాకు ఫస్ట్ వ్యాపారం ఈ సంవత్సరం బాగోలేదు. మరి పైన వాతావరణం బాగోలేదు కదా. దాని గురించి కొనుగోలు ఆగిపోయి పట్టుకోలేదు. ముందు దీని వల్ల వ్యాపారం లాభ లేదు. ఏదో బోర్డ్ సామాన్ ఉంది కదా, ఇది అలా ప్రతి సంవత్సరం శాసనం ఇవ్వడమో ఏదో సీజన్ ఏమవుతుంది. మేము నిర్మించుకుంటారనుకుంటున్నాం. మరి ఏమైనా ఈ వాతావరణం ఏమైనా బాగుంది అయినా పదుల మీద రాడి ఉంటే మళ్ళీ సంవత్సరం చేస్తాం. లేకపోతే ఎవడో బేరం కూడా అడుగుతుంది. ప్రభుత్వం సహాయం దీనికి ఏం లేదు. మామిడితే 10,000 12,000 కొనుగోళ్ళు అండి. తర్వాత 10 తర్వాత 9 ఇప్పుడు ఎలా 8.5 టన్ను బెల్లం కేజీ లెక్క అండి. కేజీ 41 రూపాయలు అండి. అంతకంటే మించి రోజుకి ఎంతమంది కూలీ ఉంటుంది? రోజుకి 1,000 మంది ఉంటుంది. 42 రోజులు అండి. 45 మొత్తం 2 నెలలు ఉంటుందండి. మళ్ళీ అన్ని ఇప్పులకి మిగిలిన 2 నెలలు పని ఉంటుంది. దీనికి బెంగాలీ, పంజాబ్ అక్కడ గిరాకీ ఉంది కదా, అలాంటి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మరి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే మనం మనకు ఆ భాష రాదు కదండి. అది మైంగా దళారులు ఉండాలి. వాళ్ళేమో ఏమీ లేదు వ్యాపారం అంటే. ఇంకా కూడా కరోనా గురించి ఎక్కడికక్కడ లాక్డౌన్ అంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏపీ లోకల్ టీవీ న్యూస్. జర్నలిజం ఐ శ్వాసగా, అక్షరాలే అభ్యుదయంగా, స్థానిక సమస్యలు మరియు సామాన్యుల మనోభావాలపై అనుక్షణం అసలైన సమాచారం ఆవిష్కరిస్తూ సామాన్యుడి కష్టం నుండి ఇష్టం వరకు వారధిగా నిలుస్తూ మీ ముందుకు వచ్చింది మన టీవీ, మనందరి టీవీ, ఏపీ లోకల్ టీవీ.